అనాథ వృద్ధాశ్రమంలో అనాథ కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఎస్విఎస్ సుధాకర్ రావు గారు మరియు శ్రీమతి సుజాత గారు అనాథ వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్తిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి శ్రీమతి సుజాత గారి తండ్రి గారు కీర్తి శేషులు శ్రీ చింతలపూడి పూర్ణచంద్రరావు గారికి 10వ రోజు సందర్భంగా ఈరోజు అనాథ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలండి. అలాగే కీర్తి శేషులు శ్రీ చింతలపూడి పూర్ణచంద్రరావు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే శ్రీ చిత్తలపూడి పూర్ణచంద్రరావు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే కీర్తి చేసిన శ్రీ చిత్తలపూడి పూర్ణచంద్రరావు గారి గురించి రెండు మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన ప్రతి అడుగు మాకు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన గమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మాకు వెలుగునిచ్చి ఆఖరి వరకు దారి చూపావు, జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు, అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మష మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎల్లప్పుడూ ఎదుటివారి మొహంలో చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయాలలో నిలిచిన మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో మా మధిలోన సదా పదిలో మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటా భగవంతుని ప్రార్థిస్తూ శోకతాప హృదయాలతో. అలాగే కీర్తి చేసిన శ్రీ చింతలపూడి పూర్ణచంద్రరావు గారికి నివాళులు శ్రద్ధాంజలి. అలాగే కీర్తి చేసిన చింతలపూడి పూర్ణచంద్రరావు గారి కూతుర్లకు అల్లులకు దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను చేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే కీర్తి చేతులు శ్రీ చింతలపూడి పూర్ణచంద్రరావు గారి కూతుర్లకు దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముద్దెత్తనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే శ్రీ ఎస్విఎస్ సుధాకర్ రావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ లక్ష్మీదేవి దీవెనలు, మరి అలాగే శ్రీ కీర్తి చేసిన చింతలపూడి పూర్ణచంద్రరావు గారి ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వేరుస్తున్న జూలూరి పెంటయ్య గారికి పుష్పలి అమ్మగారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు అనాథం చేయాలని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన వందల మందితో చేస్తున్న జూలూరి పెంటయ్య గారికి పుష్పలి అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పాదాభివందనం నమస్కారం. అలాగే ఈరోజు శ్రీ ఎస్వి సుధాకర్ రావు గారు మరియు సుజాత గారు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదానానికి ఈరోజు అన్నదానికి మేము చేసిన వంటకాలు రవ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ.
Gracias.